వెల్కమ్ టు కేటీవీ తెలుగు వారాహి యాత్ర శ్రీకారం చుట్టబోయే గోదావరి జిల్లాలపైనే పూర్తిగా దృష్టి సారించాలని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది సర్వశక్తులను ఈ జిల్లాలపైనే ధారపోస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వారు అంచనా వేస్తున్నారు తమకి ఏ మాత్రం బలం లేని జిల్లాలో టైం వేస్ట్ చేసుకునే కంటే పవన్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న జిల్లాలు నియోజకవర్గాలపైనే దృష్టి సారించాలన్నది వారి ఆలోచనగా ఉంది पवन कल्याण पद्नालुगु नुंडी तूर्पु गोदावरी जिल्लालो वाराही यात्र प्रारंभिंचनुन्न संगति तेलिसिंदे उम्मडी तूर्पु गोदावरी जिल्लालो कनीसं 8 चोट्ल पवन को अभिमानुलु एक्कुव संख्यलो उन्नारनी पार्टी अंचना वेस्तोंदी ई नियोजक वर्गालपैने सर्वशक्तुलु ओड्डी पोराडालनी याक्षन प्लान तयारु चेयालनी चूस्तुन्नारु तेलुगुदेशं पार्टीतो पोत्तुलो भागंगा जनसेनकु केटायिंचे सीट्लालो कूडा गोदावरी जिल्लालोने एक्कुवगा अडगालनी जनसेन भाविस्तोंदी ई जिल्लालो टीडीपी जनसेनलु चेरी सगं सीट्लनु పంచుకోవాలని జనసేన షరతు విధించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కన్నా కూడా జనసేన అభ్యర్థులకు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి ఈసారి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీని ఓడించడం చాలా తేలికని వారు అంచనా వేస్తున్నారు అయితే ఈ రెండు జిల్లాల్లోనే సగానికి సగం సీట్లు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా అన్నది అనుమానమే అంటున్నారు టీడీపీ నేతలు ఎందుకంటే ఈ జిల్లాల్లో టీడీపీకి కూడా బలమైన కేడర్ ఉంది దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే నేతలకు కొదవలేదు గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో చాలా మంది పార్టీ తరఫున బరిలో దిగాలని ఆశపడుతున్నారు జనసేనకు సగం సీట్లు కేటాయిస్తే తమ రాజకీయ భవిష్యత్తు చీకటైపోతుందని ఆ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు అటు చంద్రబాబు నాయుడు కూడా గోదావరి జిల్లాలో టీడీపీకి బలమైన నియోజకవర్గాలను తామే ఉంచుకొని టీడీపీకి విజయ అవకాశాలు తక్కువగా ఉండే స్థానాలనే జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కొద్దిపాటి తేడాతోనే ఓటమి చెందారు ఇక్కడ టీడీపీ జనసేన ఓట్లు కలిస్తే వైసీపీ ఓడి ఉండేది అదే విధంగా విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు 2.88 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి ఆయన మూడో స్థానంలో నిలిచారు జనసేన టీడీపీ కలిసి ఉంటే ఇక్కడ టీడీపీ గెలిచేది అన్నది వారి లెక్క గోదావరి జిల్లాలో అందులోనూ భీమవరంలో ఓటమి చెందడం పవన్ కళ్యాణ్ను నిరాశకు గురిచేసింది లెక్కకు మించి అభిమానులతో పాటు కాపులు ఎక్కువగా ఉన్న భీమవరంలో పవన్ ఓటమి చెందడాన్ని రాజకీయ పరిశీలకులు సైతం నమ్మలేకపోయారు విశాఖ జిల్లా గాజువాకలోనూ పవన్ లెక్క తప్పింది ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నా వర్కౌట్ కాకపోవడానికి కారణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి గత ఎన్నికల్లో తను ఓటమి చెందిన పవన్ డిసప్పాయింట్ అయి ఉండొచ్చు కానీ డేలా పడిపోలేదు యుద్ధం అన్నాక గెలుస్తాం ఓడిపోతాం కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలని భావించారాయన వైసీపీ టీడీపీ అభ్యర్థుల మాదిరిగా ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి లేకపోవడం కూడా జనసేనకు నష్టాన్ని చేకూర్చిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను గెలిచి తీరడమే కాకుండా తనతో పాటు కొద్దిమంది జనసైనికులు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ కృతనిశ్చయంతో ఉన్నారు అందుకే ఆయన వైసీపీ ఓట్లు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందని చాలా ముందు నుంచి చెబుతూ వస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే టీడీపీ బీజేపీలను ఒక్కతాటిపైకి తెచ్చి ఆ రెండింటితో పొత్తు పెట్టుకోవాలని పవన్ పట్టుదలగా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు కాపులే అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొదవేలేదు ఎవరి గుండెలు చీల్చినా అందులో పవన్ కళ్యాణ్ కనబడతారు అంతటి వీరాభిమానులు ఉన్నారు అందుకే పవన్ ను తమ నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిందిగా పిఠాపురం జనసైనికులతో పాటు స్థానిక నేతలు ప్రాధాయపడుతున్నారు అయితే పవన్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ పవన్కు వీరాభిమానులు వేలల్లో ఉన్నారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తాడేపల్లిగూడెం ప్రజలు ప్రజారాజ్యాన్ని గెలిపించారు కానీ 2018లో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను ఓడించారు ఉప ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తాడేపల్లిగూడెం నుండి అదృష్టం పరీక్షించుకోబోతున్నారని అంటున్నారు అయితే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా పవన్ను తమ నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిందిగా ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మీరు పోటీ చేస్తారంటే నేను తప్పుకుంటానని శ్రీను చెప్పగా పవన్ నవ్వేసి నువ్వే పోటీ చేయాలని చెప్పారట అమలాపురం ముమ్మిడివరం కాకినాడ రూరల్ పి గన్నవరం నియోజకవర్గాల్లో 2019లో జనసేన చాలా బలమైన ముద్ర వేసింది వచ్చే ఎన్నికల్లో అయితే ఈ నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరేసి తీరుతామని ఈ నియోజకవర్గాల జనసైనికులు ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఏ నియోజకవర్గాలు పొత్తులో జనసేనకు దక్కుతాయన్నది చూడాలి గత ఎన్నికల్లో అయితే జనసేన మెజారిటీ సీట్లలో పోటీ చేసింది ఈసారి ఆ పరిస్థితి ఉండదు
అయితే పవన్ కళ్యాణ్ లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాబట్టి కొన్ని త్యాగాలకు సైతం ఆయన సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే జన సైనికులు మాత్రం త్యాగాలెప్పుడూ మేమే చేయాలా, ఈసారి టీడీపీ వాళ్లు త్యాగాలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలోనూ పవన్ కళ్యాణ్కు చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సామాజిక వర్గం ఓటర్లు కూడా బానే ఉన్నారు. ఎన్నికల పొత్తులో నిజాయితీగా పార్టీలు వ్యవహరిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన సునామీ ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు. పొత్తులు పెట్టుకున్న వారు పూర్తిగా సహకరించి తమ ఓట్లు బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటేనే టీడీపీ జనసేనలకు లబ్ధుంటుంది. జనసేన తరఫు నుంచి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు, ఎందుకంటే వారు నిజాయితీగా తమ ఓట్లను టీడీపీకి బదిలీ చేస్తారు. కానీ టీడీపీ నేతలు మాత్రం జనసేన అభ్యర్థుల విజయానికి కలిసొస్తారా అన్నది గ్యారంటీ లేదంటున్నారు. దీనిపై రెండు పార్టీల నాయకత్వాల మధ్య కీలక చర్చ జరగాల్సిన అవసరం ఉందని జనసేన వ్యూహకర్తలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చొరవ కారణంగానే బీజేపీ అగ్రనేతలు ఇప్పుడిప్పుడే టీడీపీ పట్ల సానుకూలంగా ఆలోచనలు చేయడం మొదలు పెట్టారని జనసేన నేతలు అంటున్నారు. పవన్ జోక్యం లేకపోతే టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉంచాలనే బీజేపీ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారని వారు అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత సీట్ల కేటాయింపులో జనసేనకు వీలైనంత ఎక్కువ న్యాయం చేసేలా వ్యవహరించాలని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్కు మిగతా రాజకీయ నేతల్లా బేరసారాలాడడం ఇష్టం ఉండదని, విలువలు నైతికత కోసమే ఆయన పాటు పడతారని జన సైనికులు అంటున్నారు. గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు తమకి కేటాయించాలని జనసేన కోరుతోంది. కనీసం సగం సగం సీట్లైనా ఇవ్వాల్సిందే అంటున్నారు వారు. మరి చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నారన్నది చూడాలిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.